हाय गाइस वेलकम बैक टू माय चैनल चाइना लो तेलगम्मायनी चाइनीज रेसीपी चूप्चोनि अदे वेज नूडल्स इधी सेम सिंपल गा ईजी गा ऐज ए रेस्टोरेंट स्टाइल फास्ट फूड सेंटर्स लो एला चेस्तारो अलागे नेनु इप्पुडु चेसी चूप्चोनि ఈ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూడండి. మెయిన్గా కావాల్సినవి నూడిల్స్ అండి, ప్లెయిన్ నూడిల్స్. మార్కెట్స్లో మనకి దొరుకుతూ ఉంటాయి సూపర్ మార్కెట్స్లో బయట కానీ. ఆ తర్వాత ఆనియన్ ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఆ తర్వాత బీన్స్ ఇలా సన్న సన్నగా చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను నేను. క్యాబేజ్ అండి, ఇలా క్యాబేజ్ కూడా ఇలా సన్నగా తరిగి పెట్టుకోవాలి మీరు. ఆ తర్వాత క్యారెట్, క్యారెట్ కూడా ఇలా సన్న సన్న నేను ఒక 1-2 క్యారెట్స్ తీసుకున్నాను. పెద్దవి చిన్నవైనా తీసుకోవచ్చు మీ ఇష్టం బట్టి. ఆ తర్వాత బెల్ పేపర్ అండి, క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్ అండ్ రెడ్ క్యాప్సికమ్ ఉన్నాయి నా దగ్గర. సో నేను అవి యూజ్ చేస్తున్నాను. దాని బదులు గ్రీన్వి కూడా యూజ్ చేయొచ్చు. గ్రీన్ చిల్లీస్ అండి నేను కొద్దిగా తీసుకున్నాను. ఆ తర్వాత సాల్ట్ టేస్ట్కి సరిపడా జింజర్ గార్లిక్ పేస్ట్ 1 టేబుల్ స్పూన్. ఆ తర్వాత గరం మసాలా, ఇవే అండి మసాలా ఇంగ్రీడియంట్స్ మెయిన్గా కావాల్సినవన్నీ ఇవే. ఆ తర్వాత టమాటా కెచప్, గ్రీన్ చిల్లీ సాస్ అండి మనకి ఇంట్లో అవైలబుల్ ఉంటే యూస్ చేసుకోండి, లేకపోతే నో ప్రాబ్లం. నెక్స్ట్ ఏం చేయాలంటే ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టుకొని అందులో వాటర్ పోసుకోవాలండి. వాటర్ వేసిన తర్వాత కొద్దిగా హీట్ అవ్వగానే సాల్ట్ 1/2 టేబుల్ స్పూన్ వేసి, మనం ప్లెయిన్ నూడిల్స్ ఉన్నాయి కదా అవన్నీ అందులో వేసేయాలండి. వేసేసిన తర్వాత 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసేసి అది బాయిల్ అవ్వాలండి. అన్నీ లైక్ చాలా బాయిల్ అవ్వక్కర్లే, ఆల్మోస్ట్ 60% ఆఫ్ అయితే చాలు. ఆల్మోస్ట్ ఆల్ అయిపోయినట్టే అండి. నేను వీడియో చాలా ఫాస్ట్గా చేశాను ఎందుకంటే లెందీగా ఉంది కాబట్టి. ఆ తర్వాత మనము డ్రై చేసుకోవాలండి. ఇందులో వాటర్ అన్నీ మనము తీసేసేయాలన్నమాట. వాటర్ అన్నీ తీసేసి అందులో కూల్ వాటర్ పైన కూల్ వాటర్ పోస్తే ఏంటంటే అతుక్కోకుండా ఉంటాయండి. హీట్లో మనకి నూడిల్స్ అన్నీ అతుక్కుంటూ ఉంటాయి. సో అలా వండకుండా ఉండాలన్నమాట. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే స్టవ్ మీద మనం కడాయి పెట్టుకోవాలి. కడాయి పెట్టుకొని అందులో ఒక 6 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేయాలండి, కొంచెం ఎక్కువ వేసుకోవాలి. ఆ తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ అందులో వేసేసేయాలి, ఎందుకంటే కొంచెం పచ్చి పచ్చి వాసన ఉండకుండా ఉండడానికి. ఆ తర్వాత గ్రీన్ చిల్లీస్ అండి, మనం గ్రీన్ చిల్లీ సాస్ వేసుకుంటున్నాం కాబట్టి గ్రీన్ చిల్లీస్ చూసి వేసుకోండి. బాగా స్పైసీ తినే వాళ్ళైతే కనుక మీరు వేసుకోండి, ఒకవేళ పిల్లలకి ఇవ్వాలి అనుకుంటే కనుక కొంచెం తగ్గించి వేసుకోండి. ఆ తర్వాత ఆనియన్స్ అండి, సన్నగా తరిగి పెట్టుకున్నాం కదా అవి ఇందులో వేసేసుకోవాలి. వేసేసి మిక్స్ చేయాలి. ఒకవేళ వద్దనుకున్న వాళ్ళు కూడా స్కిప్ చేసుకోవచ్చు అండి, దాంట్లో నో ప్రాబ్లం. ఆ తర్వాత క్యారెట్ వేయాలండి, మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ఉంది కదా అవి వేసేసేయాలి. ఆ తర్వాత బీన్స్ కూడా వేసేసేయాలి. ఆ తర్వాత క్యాబేజ్ అండి, క్యాబేజ్ కూడా మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా అవి కూడా వేసేసేయాలి. ఈ వెజిటేబుల్స్ అన్నీ వేసేయాలండి, ఎందుకంటే మనకి ఇవన్నీ కొంచెం ఎక్కువసేపు మగ్గుతాయి కాబట్టి మనం ముందుగానే వేసేసుకోవాలన్నమాట. ఇవన్నీ వేసిన తర్వాత మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకొని ఒక 50% అయ్యేంత వరకు మనం మిక్స్ చేసుకుంటూనే ఉండాలి కొంచెం. ఎందుకు అంటే మనకి ఇవన్నీ పచ్చిగా ఉంటాయి, వెజిటేబుల్స్ చాలా ఎక్కువ టైం తీసుకుంటాయి కాబట్టి 50% అయ్యేంత వరకు మనం. అయిన తర్వాత బెల్ పెప్పర్ వేయాలండి, క్యాప్సికమ్ వేయాలి. ఎందుకు అంటే అవి తొందరగా అయిపోతాయి కాబట్టి మనం కొంచెం 50% అయిన తర్వాత వేయాలి. ఫుల్ కుక్ చేయకూడదండి వెజిటేబుల్స్ అన్నీ, ఆల్మోస్ట్ ఆల్ 70% వరకే కుక్ చేయండి. ఎందుకంటే నూడిల్స్లో మనకి కలర్ఫుల్గా కనిపిస్తేనే బాగుంటాయి అండ్ మధ్య మధ్యలో ఇలా తగులుతేనే చాలా టేస్టీగా ఉంటాయి. అందుకే 70% వరకు వేసుకోండి. ఆ తర్వాత మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేయాలి. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. ఆ తర్వాత గరం మసాలా 1 టేబుల్ స్పూన్ ఆఫ్ గరం మసాలా వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత గ్రీన్ చిల్లీ సాస్. గ్రీన్ చిల్లీ సాస్ ఎందుకు అంటే జస్ట్ ఒక ఫ్లేవర్ కోసం, టేస్ట్ కోసం మాత్రమే వేస్తున్నాను. వద్దనుకున్న వాళ్ళు కూడా స్కిప్ చేసుకోవచ్చు, చూసి వేసుకోండి. ఆ తర్వాత టమాటా కెచప్ అండి, ఇది మస్ట్ అండ్ షుడ్. ఇది ఉంటేనే మనకి చాలా టేస్టీగా టేస్ట్ వస్తుంది, లేకపోతే రాదు. నేను ఇది ఒక 4-5 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను, మీరు చూసి వేసుకోండి. ఇదంతా వేసేసుకొని మిక్స్ చేసుకోవాలండి బాగా. సేమ్ మనకి ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్లో ఎలా ఉంటుందో అలాగే టేస్ట్ వస్తుందండి. మనకి కరోనా టైంలో బయట తినలేం కాబట్టి పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఇలా చేసి ఇవ్వండి. చాలా సింపుల్ అండ్ ఈజీగా చాలా బాగా తింటారు. అలాగే ప్లీజ్ నా ఫేస్బుక్ అండ్ ఇన్స్టా పేజ్ని ఫాలో అవ్వండి, నా లింక్ డిస్క్రిప్షన్లో పెట్టాను. ప్లీజ్ నా ఫేస్బుక్ అండ్ ఇన్స్టా పేజ్ని ఫాలో అవుతూ ఉండండి. ఇంక కొత్త కొత్త రెసిపీస్ అన్నీ అందులో కూడా అప్డేట్స్ చేస్తూ ఉంటాను. ఇవన్నీ అయిన తర్వాత మిక్స్ చేసుకున్న తర్వాత అండి మనం ప్లెయిన్ నూడిల్స్ బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా సైడ్కి, అవన్నీ ఇందులో వేసేసి మిక్స్ చేసేసుకోవడమే అండి. ఇది అన్నీ మిక్స్ అయ్యేంత వరకు కలుపుకొని పిల్లలకి సర్వ్ చేసి ఇవ్వడమే.
చాలా బాగుంటాయండి, ఇంట్లో ఈజీగా ట్రై చేయండి, చాలా బాగుంటాయి. ఇంకా మీ దగ్గర ఎలాంటి వెజిటేబుల్స్ ఉన్నా కూడా యూస్ చేసుకోవచ్చు, అన్నీ వేసుకోవచ్చు అండి. గ్రీన్ పీస్ కానివ్వండి, ఇంకా టమాటోస్ కూడా వేసుకోవచ్చు. ఒకవేళ టమాటా కచ్చప్ లేదు అనుకుంటే కనుక టమాటోస్ వేసుకోండి, అలా కూడా బాగుంటుంది. అందరూ ఇష్టంగా తింటారండి. సేమ్ యాజ్ ఎ ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్లో ఎలా వస్తుందో అలాంటి రెసిపీనే వస్తుంది. అజినోమోటో యూస్ చేస్తారండి చాలామంది. వెనిగర్, సోయా సాస్ ఇవి ఏవి అవసరం లేదండి యాక్చువల్లీ, అవన్నీ కూడా వేస్తూ ఉంటారు, అసలు హెల్త్కి అసలు మంచిది కాదు అలాంటివన్నీ. ప్లీజ్ ఒకవేళ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా నేను ఎలాంటి వీడియోస్ చేయాలో ప్లీజ్ నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, దాన్ని బట్టి నేను వీడియోస్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చైనాలో తెలుగమ్మాయి.